சிங்கத்தை போலவும் ஒரு சக்கரவர்த்திய போலவும் கம்பீரமாவும் தாம்பிகமாவும் கோலோச்சிட்டு இருக்கிற ஐயான்னு அழைக்கப்படுற சிங்க பெருமாளுக்கு ஒரு துர்ல போய் ஏற்பட்டு போறது. அது தினமே அசகாய சூரத்தனமும் நிரம்ப வீரமும் பேருக்கொத்த சாத்வீகமும் சமயோஜிதமும் ஒருங்கே கொண்ட பசுபதிங்கிற நரனோட நாவல காக்கைய வாகனமா கொண்ட சனி பகவான் அன்னைக்கு கால வேளையில வந்து அமருகின்ற காரணத்தினால அவன் சொல்லுவான். லெவல்ல அவார்டு ஆகட்டும் அனேது டெஃபினட்டா சாலா சந்தோஷகரமான விஷயம். முக்கியங்கா ஏంటంటే నాకు తెలియదు కానీ చాలా మంది నాతో అన్న విషయం ఏంటంటే ఇలా ఇంతకుముందు అవార్డు తీసుకున్నారు నా ఏజ్ కి 34 ఇయర్స్ కి రావటం అనేది చాలా యూనో ఇట్స్ రిమార్కబుల్ అచీవ్మెంట్ అని వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పంగా నాకు అలా అనిపిస్తుంది. కానీ చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే యాజ్ యంగ్ ఫిల్మ్ మేకర్స్ మేము కొన్ని రూల్స్ని బ్రేక్ చేద్దాం అని చేసిన సినిమా ఇది. అలా ట్రై చేసాం కాబట్టి ఆ అటెంప్ట్కి మాకు ఒక రికగ్నిషన్ వచ్చినప్పుడు మేము చేసింది కరెక్ట్ అని అనిపిస్తుంది. ఇవాళ స్క్రిప్ట్ విన్నాను విన్నప్పుడు కమర్షియల్గా వర్కౌట్ అవ్వదు అని చెప్పి ఒక చాలా స్ట్రాంగ్ ఇది ఉండింది. బట్ క్రిటికల్గా అక్లైమ్ అవుతుంది అని ఒక చిన్న థాట్ ఉండేది. మా ప్రొడ్యూసర్ ఎస్పీ విచారణ బాలు సార్ బాలు గారి అబ్బాయి ఆయన నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. సో ఆయన చాలా బిలీఫ్ పెట్టారు ఈ సినిమాలో. ఈ సినిమాలో మూడు ప్యారలల్ స్టోరీస్ జరుగుతాయి, మూడు ప్యారలల్ నెరేటివ్స్. ప్యారలల్ నెరేటివ్స్ వచ్చినప్పుడు ఒక స్టోరీ నుంచి ఇంకో స్టోరీకి వెళ్ళేటప్పుడు ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు, వాళ్ళకి క్లియర్గా ఉండాలి ఏ స్టోరీ ఎక్కడ జరుగుతుంది అనేది క్లియర్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఓవరాల్ పేసింగ్, సినిమాకి ఒక పేసింగ్ అని ఉంటుంది, ఆ పేసింగ్ తగ్గకుండా మెయింటైన్ చేయాలి అన్న దాంట్లో చాలా కాన్షియస్గా కష్టపడ్డాం. మా నాన్నగారు ఒకప్పుడు ఈటీవీలో పనిచేసారు, ఐ మీన్ ఈటీవీలో ఉండేవారు. నాన్నగారు ఏమన్నారంటే పార్ట్ టైమ్గా ఈటీవీలో జైరు చూద్దాం తర్వాత అన్నారు. సో అలా పార్ట్ టైమ్గా జరిగింది, నా ఫుల్ టైమ్ కెరీర్ అయిపోయింది. సో నాకు అన్వేషిత అని చెప్పి ఒక సీరియల్కి ఒక ఛాన్స్ వచ్చింది. ఇట్ వాజ్ అ హారర్ సీరియల్. ఈనాడులో కెరీర్ స్టార్ట్ చేసినందువల్ల ఒకవేళ ఇంత దూరం ఇవాళ వచ్చానేమో అని చెప్పి అనిపిస్తున్నారు. బిగ్గెస్ట్ థ్యాంక్స్ గోస్ టు బాప్నీడు గారు. యాక్చువల్ ఆయన నాకు ఆ టైంలో చాలా హెల్ప్ చేశారు, చాలా మోటివేట్ చేసేవారు. ఆబ్వియస్లీ రామోజీరావు గారు, ఆయన లేకపోతే అసలు ఛానల్ లేదు, ఛానల్ లేకపోతే నేను లేదు. సో ఒక డెఫినెట్గా ఆయనకి ఉంటుంది థ్యాంక్స్ చెప్పండి. ముట్టాడుకోలేదు చిన్న క్యాప్ అయ్యా ఫిల్మ్కి వచ్చేసరికి సాంగ్స్ ఉంటాయి, స్టన్స్ ఉంటాయి, వీటన్నిటికీ ఒక్కొక్క విధంగా ఒక్కొక్క అప్రోచ్ ఉంటుంది. ఒక్కొక్క ప్రాజెక్ట్కి ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటాం. సీరియల్స్కి ఫీచర్ ఫిల్మ్స్కి పెద్ద డిఫరెన్స్ ఏంటంటే యాక్చువల్గా నన్ను అడిగితే షార్ట్ ఫామ్ లాంగ్ ఫామ్. మా ఫ్యామిలీ మొత్తం చిన్నప్పుడు సినిమాలో ఉండేది. సో నేను పెరిగేటప్పుడు చిన్నప్పుడు ఎప్పుడు సినిమాకి రాకూడదురా అనుకునేవాడిని, కానీ వేరే దారి లేక ఇక్కడికి వచ్చేసాను. కానీ